నమస్కారం. హెచ్సీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తుఫాన్ తాకిడికి దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. రైతు విషయంలో ప్రతిపక్ష టీడీపీ రాజకీయాలు చేయటం తగదు. శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై అధికార పక్ష నేతలు దురహంకారంతో వ్యాఖ్యలు చేయటం సబబు కాదు. పట్టణ టీడీపీ నేతలు. ఈ నెల 2వ తేదీన తెనాలి డివిజన్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆహారంలో నాణ్యత పాటించాలి. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎస్కే గౌస్ మొహిద్దీన్. నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటన చేయటం హర్షణీయమని శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఐతానగర్లోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ తుఫాన్ నేపథ్యంలో కురిసిన వర్షాలకు నీట మునిగి చేతికొచ్చిన పంట నష్టపోయిన రైతాంగానికి అండగా నిలిచేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన చేయటం సంతోషకరమన్నారు. కష్టాల్లో ఉన్న రైతును పరామర్శించే విషయంలోనూ ప్రతిపక్ష టీడీపీ రాజకీయాలు చేయటం సబబు కాదని హితవు పలికారు. రైతు దగ్గర రాజకీయం చేయటం తగదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు గాని తనకు గాని అటువంటి ఆలోచన లేదన్నారు. ప్రతిపక్ష హోదాలో టీడీపీ నేతలు రైతును పరామర్శించి ఆదుకోవాలే తప్ప రాజకీయాలు ప్రదర్శించడం దారుణమన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్దిదారునికి లబ్ది చేకూర్చడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శివకుమార్ తెలియజేశారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా రైతును అభివృద్ది చేసేలా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. త్వరలోనే కొనుగోలు కేంద్రాల ద్వారా రంగుమారిన మొలకెత్తిన ధాన్యాలను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కానీ ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతుని విత్తనాల దగ్గర నుంచి రైతుకు సంబంధించిన ప్రతిదీ ఆర్బీకే సెంటర్ ద్వారా రైతుకు చేసిన మేలు, ఈ రెండు ప్రభావం ప్లస్ ప్రభుత్వం రైతుకి చేయూతనిస్తుంది అన్న ఒక గొప్ప భరోసాతో మరి ముఖ్యంగా ఈ సంవత్సరం రైతాంగం పంట పండించేదానికి అంటే సాగు చేసేదానికి వ్యవసాయ భూమిని ఎక్కువగా సాగు చేసేది. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుకి భరోసా ఇవ్వటం వల్ల రైతు కష్టపడి పండించిన ఆ పంట చేతికొచ్చే టైంలో తుఫాన్ ప్రభావంతో పంట నేలపాలవటం మనందరం చూసాం. అనేక గ్రామాలు సందర్శించాను. అయితే స్పష్టంగా చెప్పాం మేము ఏమనంటే ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో ఏదైతే మన ప్రాంతంలో రైతాంగం మా అభిప్రాయాన్ని చెప్పారో రైతును ఆదుకునే దానికోసం ఏమైతే మీరు ఇచ్చిన సూచనలు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తామని చెప్పి మా అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో సాక్షాత్తు చట్టసభలో ఈ రాష్ట్రంలో తుఫాను వలన ఎక్కడైతే రైతు మరి ముఖ్యంగా మన కృష్ణా గుంటూరు అలాగే కత్తిమా జిల్లాల్లో కూడా ఎక్కడైతే రైతు తన వేసిన పంటని నీళ్ల పాలైనయో అలాగే కొన్ని చోట్ల ధాన్యం మొలకొచ్చిన సందర్భం వీటన్నిటినీ ఆయన దృష్టిలో పెట్టుకొని ఒక గొప్ప చారిత్రాత్మకమైన ప్రకటనని అసెంబ్లీలో చేయడం జరిగింది. రైతును ఆదుకునే దానికోసం తడిసిన ధాన్యాన్ని కొంచెం తడి వర్షం పడ్డా కూడా ఆ ధాన్యం గనక నీళ్ళల్లో తడిస్తే ఇమీడియట్గా మొక్క వస్తుంది కాబట్టి వాటికి మొక్క వచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనేట్టు ముఖ్యమంత్రి గారు చట్టసభలో అనౌన్స్ చేయటం చాలా ఆనందపడతా ఉన్నాం. ఈరోజు యావత్ రైతాంగం ఎంతో సంతోషపడతా ఉంది. తడిసిన ధాన్యం ఉంది ఏం చేయాలా అనే ఆలోచనలో ఉండాలో ఆ ఆలోచనలో ఉన్న ప్రతి రైతుని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసేట్టు కూడా చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ రైతు దగ్గర రాజకీయం చేయటం అనేది మంచి పద్ధతి కాదు అనేది నా భావన. మరి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము రైతు దగ్గరికి వెళ్ళేప్పుడు జెండాలు పట్టుకొని వెళ్ళాం. ఈరోజు కష్టంలో ఉన్నాన్ని ఆదుకోవటం ఓ ప్రజాప్రతినిధులకు మన బాధ్యత. తెలుగుదేశమైనా కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా ఒక విపత్తు వచ్చినప్పుడు తుఫాన్ సంబంధించి ఎక్కడెక్కడ దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతును పలకరీయటం కానీ లేకపోతే పరిస్థితి కానీ తెలుసుకోవచ్చు, ప్రభుత్వానికి సూచన చెప్పచ్చు లేకపోతే చేయొచ్చు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ కూడా రాజకీయ జెండా. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం చట్టాలు చేసే అసెంబ్లీలో అధికార పక్ష నేతలు దురహంకారంతో వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సబబు కాదని పట్టణ టీడీపీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ మాట్లాడుతూ అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే మైకులు నిలుపుదల చేస్తూ అధికార పక్షం ఒంటెత్తు పోకడపోవటం సమంజసం కాదన్నారు. చట్టాల పట్ల గౌరవం విలువ లేని వ్యక్తులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పించడం దురదృష్టకరమన్నారు. అసెంబ్లీ సాక్షిగా రైతులను మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా నేటికీ ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు పడుతున్న అవస్థల గురించి ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. నువ్వు మాట్లాడుతున్నావు అసెంబ్లీ సాక్షిగా, అంత సీనియర్ శాసనసభ్యుడిని, ఈ రాష్ట్రంలోనే ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి, నీకు తండ్రికి సమానుడైనటువంటి, 72 సంవత్సరాల వయసు ఉన్న మనిషిని నువ్వు ఏ విధంగా మాట్లాడావు నేను అనేది ఒకసారి టేబుల్ పరిశీలించనని చెప్పేసి, ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాలు ఎందుకంటే ప్రజల్నే నేరుగా ఆలోచన చేయమని చెప్పేసి ప్రజాపక్షాన కోరుతా ఉన్నాను. రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు జరిగినటువంటి శాసనసభ వ్యవహారాల్లో ఇదే ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం తప్పితే ఇంత మరకు రైతులను పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాను. నిన్న అసెంబ్లీలో జరిగిన దానికి సందర్భం ఎందుకు సస్పెండ్ చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏం అడిగారు మా శాసనసభ్యులు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రైతు భరోసా కింద రైతుకి ఎందుకు నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు, క్రాప్ ఇన్సూరెన్స్ ఎంత కట్టారా అని చెప్పేసి అడిగితే మీరు చెప్పాల్సిన సమాధానం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు రైతు కోసం, రైతు భరోసా కోసం, రైతుకు రుణమాఫీ కోసం అప్పు చేస్తే వీళ్ళ జేబుల్లో ఏదో డబ్బులు కట్టినట్టు నిన్న వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ రోజన్నా 5 సంవత్సరాలు కరెంటు పోయిన దాఖలాలు మీరు చూసారా ప్రజలారా, మీరు గమనించారని చెప్పేసి కోరుతా ఉన్నాం. అకాల వర్షాలకి వరదలకి ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి నువ్వు ముఖ్యమంత్రిగా 500 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటిస్తే ఏం చేసుకోవాలి నీ ప్రభుత్వంలో 500 అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏమొస్తా 500 ఒక కుటుంబం బతకడానికి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నిత్యావసర పరిస్థితి ఏందని అడుగుతా ఉన్నావు. నీ రేషన్ డిపోల ద్వారానే ఈరోజు కందిపప్పు కానీ పంచదార కానీ బియ్యం కానీ ఇంకోటి ఇచ్చేయి, ఏ విధమైన రేట్లు తమ్ముతున్నావు అని చెప్పేసి అడుగుతా. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు మాట్లాడుతూ రైతులపై కపట ప్రేమ చూపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ చేశారని విమర్శించారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన సంఘటన అసెంబ్లీ చరిత్రలోనే ఒక దుర్దినమని పేర్కొన్నారు. ఎందుకంటే సభాపతి గారు ఆయనకి మైక్ ఇచ్చారు, ఈయన మాట్లాడేలోపు సీఎం గారు సైగ చేశారు, మైక్ కట్ చేశారు. ఎలాగైనా సరే అది ఆయన వాయిస్ ప్రజలకి వినపడకూడదు అనేటువంటి దాంతో మైక్ కట్ చేయడం జరిగింది. అసెంబ్లీ పెట్టేది దేనికండి? ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడుకోవడానికి. అలాంటి ప్రజల సమస్యలు మాట్లాడడం లేని అవకాశాలు ఏమన్నప్పుడు ఇంకా అసెంబ్లీ ఎందుకు, అసెంబ్లీ పెట్టాలి అవసరం ఏముంది? ఈనాటి పరిస్థితులు గమనించినట్లయితే మరి ప్రజల పక్షాన రైతుల పక్షాన ఇవాళ ఈ తుఫాను సందర్భంగా ఈ రైతులను ఏ విధంగా దగా చేస్తున్నారో విషయాన్ని సభాముఖంగా ప్రశ్నించడానికి ప్రయత్నించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేస్తూ దుర్మార్గమైన రీతిలో శాడిజాన్ని బయటపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. సమావేశంలో నాయకులు జొన్నదుల మహేష్, చల్లా పుల్లారావు, గడవర్తి సుబ్బయ్య, కె కనకరాంబాబు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, సిహెచ్ పెదబాబు, రాజేంద్ర ప్రసాద్, చెన్ను రాజారావు, మల్లవరపు విజయ్, దొప్పలపూడి శ్యామ్, డోగుపర్తి విజయ్, ఎన్ రమ్య, జాఫర్, మహాలక్ష్మి, జిలాని, తవ్వ ప్రసాద్, శివకేశవులు తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ తాకిడికి పంట నష్టపోయిన రైతాంగాన్ని, నీట మునిగిన పొలాలను పరిశీలించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 2వ తేదీ బుధవారం గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా తెనాలి డివిజన్లో పర్యటించనున్నట్లు జనసేన పార్టీ నాయకులు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు తెలియజేశారు. మంగళవారం స్థానిక కొత్తపేటలోని జనసేన నేత, మాజీ స్పీకర్ నాదండ్ల మనోహర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2వ తేదీ గుంటూరు జిల్లా రేపల్లె, వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో నీట మునిగిన పొలాలను ఆయన పరిశీలించి రైతులతో సమావేశమవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి వెన్నుముక లాంటి రైతును ఆదుకునేలా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి అండగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ యాత్ర చేపట్టడం సంతోషకరమన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని రేపు రైతుల్ని పరామర్శించడానికి, పంటల్ని, పడిపోయిన పంటల్ని మన నాయకుడు నాదనల మనోహర్ గారితో పాటు కలిసి 2వ తేదీ ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో దిగి కృష్ణా జిల్లా మవ్వతో పాటుగా అనేక ఊర్లు సందర్శించుకుంటూ అవినగడ్డ చేరి అవినగడ్డ నుండి మన గుంటూరు జిల్లాలో ప్రవేశించి సాయంత్రం 4 గంటలకి నందివెలుగు సెంటర్కి చేరుకొని అక్కడి నుండి మరి కొలకలూరు, కాజీపేట జన సైనికులందరూ
పవన్ కళ్యాణ్ అభిమానులందరూ రేపు స్వాగతం పలికి అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క పర్యటనని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా ప్రార్థిస్తున్నాము. జనసేన నాయకులు ఎస్కే ఇస్మాయిల్, అమ్మిశెట్టి హరికృష్ణలు మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలించేందుకు, రైతులకు ఓదార్పునిచ్చేందుకు జిల్లాల పర్యటన చేపట్టడం జరుగుతుందన్నారు. కౌలు రైతులను ఆదుకునేలా తడిసిన రంగుమారిన ధాన్యాలకు మద్దతు ధరించి కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ యాత్రను జన సైనికులు హాజరై దిగ్విజయం చేయాలన్నారు. రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరి ఈ కార్యక్రమంలో జన సైనికులందరూ మరియు రైతులందరూ పాల్గొని వారి యొక్క కష్టాలను వారి యొక్క బాధలను ఆయనకు తెలియజేసి ఆయన ఇచ్చే సందేశాన్ని జన సైనికులు విని రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వం ప్రకటిస్తుంది 31వ తారీఖు లోపు మేము నష్టపరిహారాన్ని రైతులకు చెల్లిస్తామని. మరి 31వ తారీఖు లోపు చెల్లించని పక్షంలో మా నాయకులు ఏ విధమైనటువంటి పిలుపునిచ్చినా ఆ పిలుపును అనుసరించి తదుపరి జరిగే కార్యక్రమాలన్నింటికీ జన సైనికులు సిద్ధంగా ఉండాలని. రైతులందరూ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉన్నారు. రైతులను పట్టించుకునే పరిస్థితులు లేక ఇవాళ బిక్కుబిక్కుమంటున్న రైతులకి మద్దతు పలకడానికి, రైతుల తరపున అండగా నిలబడడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు యాత్ర మొదలుపెట్టారు. 2 డిసెంబర్ మొదలుపెట్టిన ఈ యాత్ర కృష్ణా జిల్లా మీదుగా గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, ఈ జిల్లాలన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారి యాత్ర జరగబోతా ఉంది. రైతులను ఆదుకునే విషయంలో పోయినసారి ప్రతిపక్షంలో ఉన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇవ్వాలి, ఎకరానికి రైతుకి 5,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసిన అదే ముఖ్యమంత్రి ఇవాళ ఒక్కొక్క రైతుకి 500 ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు. సమావేశంలో జనసేన నాయకులు పసుపులేటి మురళీకృష్ణ, దివ్యల మధుబాబు, బి రవికాంత్, తోటకూర చంద్రరావు, జి తులసి, బెల్లపు యశ్వంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చేస్తున్న ప్రకటనలను కార్యాచరణలో చూపాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాడికొండ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వరి పంట పొలాలను మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నివర్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న ప్రతి రైతుకు బీమా వర్తింపచేసి పరిహారం వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట నష్టపోయినా ప్రతి ఎకరాకు 50,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలని అన్నారు. రబీ సీజన్కు సంబంధించి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు రాయితీపై అందించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బొలిశెట్టి ప్రభాకర్రావు, వేమూరు, కొల్లూరు, అమర్తలూరు, చుండూరు, భట్టిప్రోలు మండలాల పార్టీ అధ్యక్షులు చిలక రాజేష్, నగేష్, శ్రీరామమూర్తి, అంబేద్కర్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేమూరు వర్గంలో రైతులు కరోనాతో కష్టాల్లో ఉండగా మరి ప్రకృతి వైపరీత్యం మూలంగా పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతులు కౌలుకు తీసుకుని పంటలు పండిస్తూ మరి దానిలో పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి రాక ఆ కౌలు రాక చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. మరి ప్రతి రైతు కూడా హెక్టార్కి సుమారుగా 50,000 ఖర్చు ఉంది. మరి 50,000 కూడా గవర్నమెంట్ ఎమ్మడిన స్పందించి సాధ్యం త్వరగా ఇవ్వాలని చెప్పేసి వేమూరు గారి నుంచి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని ఏఆర్టీ సెంటర్లో వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి ఆధ్వర్యంలో రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి కార్యదర్శి ఎం భానుమతి మాట్లాడుతూ, ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఏఆర్టీ సెంటర్లో రొట్టెలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఎయిడ్స్ భయంకరమైన వ్యాధి కాదని, దాని నివారణకు ఆధునిక సాంకేతికతతో మందులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈరోజు అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా మరి మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏఆర్టీ సెంటర్లో మన నిజంగా ఇవాళ చాలా నివారణ కార్యక్రమాలు చాలా ముందున్నామని అనుకోవాలి. మరి ఎయిడ్స్ అనేది ఇవాళ భయంకరమైన ఇదేం కాదు, దానిని మనం చాలా జాగ్రత్తగా నివారించుకోవచ్చు. కావున ఈ రోజున అందరూ మరి జాగ్రత్తలు పాటించి దీని నివారణకి ఇది చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. వైద్యాధికారి మాట్లాడుతూ, తెనాలి ఏఆర్టీ సెంటర్లో డివిజన్లోని 18 మండలాలకు చెందిన వ్యాధిగ్రస్తులకు మందులను అందచేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పి కృష్ణారావు, డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు, డాక్టర్ వి రమ్యకృష్ణ, సిహెచ్ డేవిడ్సన్, బి నోబెల్ క్రిస్టఫర్, కె ప్రేమజ్యోతి, జి కోటేశ్వరరావు, జి లలిత అనూష, ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఇక్కడ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి ఏఆర్టీ సెంటర్లో ఏఆర్టీ మందులు వాడుతున్న పేషెంట్లందరికీ రెడ్ క్రాస్ తరఫున భానుమతి గారు ఇక్కడ అందరికీ రొట్టెలు పంచడం జరిగింది. మన ఏఆర్టీ సెంటర్లో అన్ని సేవలు అందుతూ ఉన్నాయి. ప్రజలకు అందించే ఆహారం విషయంలో తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని,
ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఢిల్లీ ఎంపైర్ ట్రైనర్ డాక్టర్ ఆంజనేయులు అన్నారు. జిల్లా ఆహార కల్తీ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం తెనాలి గంగానంపేటలోని సిసి వేదికలో హోటల్ అండ్ రెస్టారెంట్ బేకరీస్ అండ్ స్వీట్ యాజమాన్యాలకు ఆహార భద్రత పరిశుభ్రతపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ఆంజనేయులతో పాటు ఫుడ్ సేఫ్టీ ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌసుద్దీన్ మరియు ఫుడ్ ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వరరావు మరియు ట్రైనింగ్ కోఆర్డినేటర్ సిహెచ్ సురేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ఆహార పదార్థ తయారీదారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోటళ్లు రెస్టారెంట్లు బేకరీ స్వీట్ షాపులు ఆహార పంపిణీ చేసే సంస్థల్లో శిక్షణ పొందిన సూపర్వైజర్లు నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. హోటల్ అండ్ రెస్టారెంట్స్ బేకరీస్ స్వీట్ షాప్స్ యజమానులు తమ వద్ద పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరికి ఈ శిక్షణ ఇప్పించాలని శిక్షణ అనంతరం తాము సర్టిఫికెట్స్ కూడా అందజేయనట్లు పేర్కొన్నారు. ఈ సర్టిఫికెట్ లైసెన్స్ రెన్యువల్స్తో పాటు ఇతర ఆహార భద్రత ప్రమాణాలు నిబంధనల అమలుకు ఉపయోగపడుతుందని ప్రజలకు అందించే ఆహారంలో నాణ్యత ఉండాలని చెప్పారు. ఎలాంటి హానికరమైన అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత హోటల్ యాజమాన్యాలదేనని గౌసుద్దీన్ తెలిపారు. రకరకాల ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి సంకల్పించాము. ట్రైనింగ్ కోసం ముందుగా తెనాలిలో మొట్టమొదటిసారిగా ముందు హోటల్ అసోసియేషన్ వాళ్ళందరినీ పిలిచి ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మంచి తయారీ విధానాలు ఏంటి, మంచి ఈ శానిటరీ విధానాలు ఎలా మనము పాటించాలి, ఇతరాల శుభ్రతతో పాటు తమ వ్యక్తిగత శుభ్రతలు ఎలా పాటించాలి, శుభ్రతల్లో భాగంగా అక్కడ పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెడికల్ సర్టిఫికేట్లు పీరియాడికల్గా చేయించడము, ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి మనము, అవి ఏ రకంగా స్టోర్ చేయాలి, ఏ రకంగా దాన్ని వండడానికి మనం ఉపయోగించాలి, అందులో ఏవి వాడాలి ఏవి వాడకూడదు, దీని ద్వారా మీ వీళ్ళందరికీ తెలియపరచడానికి సిద్ధపడ్డాము. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ పట్టణాల వారీగా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామని హోటల్ యాజమాన్యాలు సంఘాలుగా ఏర్పడి ఈ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఫుడ్ అనేది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సాధారణంగా ఎందుకు పాడవుతూ ఉంటుంది, ఈ పాడైపోయిన ఆహారాన్ని కొంతమంది కొంత లాభాపేక్షతోటి సర్వ్ చేస్తూ ఉంటారు, దానివల్ల చాలా చాలా ఫుడ్ కంప్లైంట్స్ వస్తుంటాయి. ఇండియాలోనే మనం చాలా వెనుకబడి ఉన్నాం, మనకి గ్లోబల్ ర్యాంకింగ్స్ ఇస్తారు ఫుడ్ సేఫ్టీలో, అలాగే మనకి ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవగాహన పెంచుకోవడం వలన మన ర్యాంకింగ్ అనేది చాలా ముందుకెళ్తుంది. విజిటర్స్ కానీ ట్రైనింగ్స్ ఇలాగ మనం తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ మంది ఆహారం అంటే ఏంటిది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదటి నుంచి మనం సామాన్ల కొంటున్న దగ్గర నుంచి సర్వీస్ ఇచ్చి చివరికి మనం కస్టమర్ దగ్గర నుంచి కంప్లైంట్ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తల గురించి ట్రైనింగ్ ఇస్తారు. ఈ కార్యక్రమంలో హోటల్స్ అండ్ ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, కార్యదర్శి ఉప్పల వరదరాజులు కూడా ప్రసంగించారు. హోటల్ యాజమాన్యాలు ఈ శిక్షణను వినియోగించుకోవడం వల్ల ఆహార పదార్థాల నాణ్యత పెంపొందించుకోవడంతో పాటు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ప్రజలకు ఇవ్వచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హోటల్ యాజమాన్యాల వారు పాల్గొన్నారు. ఎంత శుచిగా ఉండాలి, ఎంత శుభ్రంగా ఉండాలి, పరిసరాలు ఎంత శుభ్రంగా ఉండాలి, ఎట్లా ఫుడ్ తయారు చేసే వంట వాళ్ళు కానీ సప్లై చేసే సర్వర్స్ కానీ శుభ్రంగా శుచిగా ఉండాలని చెప్పేసి ఈ ట్రైనింగ్లో తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు వచ్చాము ఏదో ఫుడ్ ట్రైనింగ్ తీసుకున్నాము సర్టిఫికేట్ తీసుకెళ్ళాము అని కాకుండా వారు చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తరపున తెలియజేయడం జరుగుతుంది. ఫుడ్ బిజినెస్ చేసేటువంటి ప్రతి వ్యక్తి, ఒక హోటల్ క్యాటరింగ్ స్వీట్ షాప్ బేకరీ ఎనీ ఫుడ్ బిజినెస్ చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఫుడ్ ట్రైనింగ్ లైసెన్స్ పొందాలి. ఈ లైసెన్స్ ఉంటేనే ఫుడ్ లైసెన్స్ రెన్యువల్ కాబట్టి ఈ యొక్క అవగాహన కార్యక్రమాల్లో ఫుడ్ బిజినెస్ దారులు పాల్గొని అవగాహన చేసుకొని ఫుడ్ వ్యాపారం చేయాలని నిర్వహిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇట్లాంటి ట్రైనింగ్ క్లాసులు తెనాల్లో ఒక 10 సార్లు పెట్టి తెనాల్లో ఫుడ్ వ్యాపారస్తులందరినీ కూడా ఒక పాటి మీదకి తీసుకొచ్చేదానికి కూడా మా హోటల్స్ అసోసియేషన్ ప్రయత్నం చేస్తోంది. తెనాలి 11వ వార్డులోని గురవయ్య కాలనీలో తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో దోమల నివారణపై మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేయటం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకృతి రామచంద్రరావు మాట్లాడుతూ దోమల నివారణకు ప్రజలందరూ పురపాలక సంఘ సూచనలు పాటించాలని పేర్కొన్నారు. ప్రజలు తమ తమ ఇళ్లలో నీరు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్య సిబ్బందికి తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి అందజేయాలని తెలిపారు. గురవయ్య కాలనీలో స్పెషల్ శానిటేషన్ కార్యక్రమం చేపట్టాం. ఇటీవల వర్షాలు పడి ఇళ్లల్లోనూ ఇళ్ల మధ్యన నీళ్లు ఆగి ఉన్నాయనే ఉద్దేశంతో మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అట్లాగే మన వైసీపీ నాయకులు కటార హరీష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలంతా గమనించండి, మొన్న పడ్డ వర్షాలకి
మీ డాబాల మీద టెర్రస్ల్లో కానీ ఖాళీ స్థలాల్లో కానీ పాత్రల్లో కానీ ఎక్కడ నీళ్ళు ఉంటే వాటిని పారబోసేయండి. దోమలు ఎక్కడైతే నిల్వ ఉంటాయో ఆ ప్రాంతాలు లేకుండా చేద్దాం. పురపాలక సంఘం తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ప్రజలు కూడా సహకరించండి. ఎక్కడా కూడా దోమ ఉత్పత్తి అయ్యే ప్రాంతాలు లేకుండా చూడటానికి మీరు ముందుకు రావాలి. ఈ ఏరియాలో ఈ గురవై కాలనీలు ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఇక్కడ ఆయిల్ బాల్స్ వేయటం, యాంటీ లార్వల్ ఆపరేషన్స్, ఫైర్ హౌస్ ఆయిల్ స్ప్రే చేయటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కటారి హరీష్ మాట్లాడుతూ దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నీరు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు ప్రజలు ఇంటి పరిసరాలను శుభ్రపరచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు కె సూర్యవర్ధన్ రావు, ఏ రామారావు, టీవీఎస్ఎన్ ప్రసాద్, వై లక్ష్మీనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మౌలాలి నాగరాజు, షేక్ నాజర్ జహా, కె సురేష్, పడాల శారద, శానిటరీ సెక్రటరీలు టి పాల్భూషణ్, డి సాగరయ్య, ఎన్ ప్రవీణ్ కుమార్, జె అనిల ప్రియదర్శిని, ఫైలేరియా డిపార్ట్మెంట్ అధికారులు టి సైదులు, ఎం రత్నాకర్, ఎస్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ గురవై కాలనీలో వచ్చేసి ఎక్కువ పాడి పరిశ్రమ ఎక్కువగా ఉంటుందండి. ఇట్లాంటి ఏరియాలో ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా సంతోషకరం. మన కమిషనర్ గారు దృష్టికి కూడా తీసుకెళ్ళాను. నేను చూస్తున్నాను ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే, ఎక్కడ దోమలు ఉంటే వాటి మీద నివారణ చర్యలు చేపట్టారు. ఎందుకంటే ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఏవి చేసుకున్నా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే ఈ వర్షాలు కురిసినాయి, నీళ్లు ఎక్కడ నిల్వ లేకుండా మనం చుట్టుపక్కల చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది.